can't praise this boy before him, man. This young man, Patas-lo first day shoot ki velinappude evarandi abbai ani adigaanu nenu. This man possesses some energy. He drives that energy. Manaloki ayana aa energy nimpestaru. And he believes in you totally as an actor. Ayana nammina character dwara manani nammestaru ayana. And parkai pravesham chesestaru, manato kuda alage cheyinchestaru. అది అనిల్ గారి స్టైల్ నేను యాజ్ అన్ యాక్టర్ చూశాను. మీరు గమనించారా? నేను నిజం చెప్పాలంటే ఆయన ముందు చెప్పడం కాదండి, చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అండి. బ్లెస్ యూ. నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా అసలు టెన్షన్ అన్నది ఏ రోజు లేదు. సరదాగా ఒక మంచి పండగ వాతావరణాన్ని సృష్టించేస్తాడు ఆయన. అందరిని నవ్వించేస్తాడు. ఆయనకి ఏం కావాలో అది తీసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ మీన్. అండ్ ఇంత త్వరగా సినిమా అయిపోయిందా అనిపిస్తుంది నాకు. నేను రియల్లీ నేను అందరిని మిస్ అవుతానే అనిపిస్తుంది. సో అంత సరదాగా సంతోషంగా మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి రోజు మేము షూటింగ్ చేసుకునేవాళ్ళం. అండ్ ఈయనైతే ఇంకొక 10 ఇయర్స్ డెఫినెట్గా ఇండస్ట్రీని వెళ్తాడండి. రియల్ ఐమ్ టెల్లింగ్, అంటే ఆయన ప్రేజ్ చేయడం కాదు, యాజ్ అ సీనియర్గా నాకు అనిపించింది ఆయనలో ఆ టాలెంట్ ఉంది. ఆయన ఏంటంటే ప్రతిదీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క టైప్ సబ్జెక్ట్ నేను తీసుకుంటున్నాడు. ఆయన రిపీట్ చేయట్లేదు. కరెక్ట్. ఆయన ఫస్ట్ పిక్చర్స్ నేను చూస్తున్నా కూడా అదొకటి పటాస్ వేరే, రాజాది గ్రేట్ వేరే, F2 వేరే. సో ఈ సినిమా వేరు. అండ్ ఈ సినిమా అయితే చాలా అందంగా హ్యాండిల్ చేశాడండి ఆయన డైరెక్టర్గా. మామూలు విషయం కాదండి, మీరు రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. అంత పవర్ఫుల్గా ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ కరెక్ట్గా మిక్స్ చేసి ఒక అందమైన సినిమాని కూడా, అంటే అది ఇట్స్ నాట్ ఈజీ. ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్లు చేస్తారు, బట్ ఐ థింక్ ఇట్స్ ఫిఫ్త్ ఫిల్మ్ అనుకుంటాను. ఫిఫ్త్ ఫిల్మ్కి ఆయన చేయగలిగారంటే నిజంగా అభినందించాలి ఆయన్ని. ఈజ్ అ యంగ్ డైరెక్టర్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. అండ్ ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది నాకు అనిపిస్తుంది. నేను పని చేసిన తర్వాత నేను చెప్పగలుగుతున్నాను. అండ్ బేసిక్గా హీఈస్ అ నైస్ పర్సన్ అండి. హీఈస్ అ వెరీ నైస్ పర్సన్. చాలా సాఫ్ట్. కూర్చోబెట్టి మిమ్మల్ని కార్నర్ చేసేసినారు అంటే ఆయన ఉన్నారు కాబట్టి. నేను అందరు చిన్నపిల్లలు, యంగ్ టాలెంటెడ్ వాళ్ళు. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఊహలు అచీవ్ చేస్తారు, వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతారని నేను. మ్యాజిక్ దట్ హీ క్రియేట్స్ మ్యామ్, 100% అండి. ఇస్ కామెడీ టైమింగ్లో అద్భుతమైన పంచెస్ రాస్తారు. ఆయనకి ఏంటంటే ఇలా అంటే కామెడీ వచ్చేస్తుంది, అప్పటికప్పుడు రెడీ చేస్తాడు ఆయన. నేను అనుకుంటే ఏదో టైం తీసుకుని రాసుకుని ఇంత ప్రిపేర్ అయ్యి వస్తారు అనుకుంటే స్పాట్లోనే ఇది కాదు ఇంకోటి అని సడన్గా ఐడియా వచ్చేసి పేపర్ మీద పెట్టేస్తున్నాడు. షార్ట్ అయిపోతుంది, టేక్ అయిపోతుంది. అంటే యాక్చువల్గా మేడం ఏంటంటే మేడంతో ఉన్న సీన్స్ అన్ని కూడా మాక్సిమం మేము వర్క్ చేసింది ఏంటంటే సో ఎలివేషన్, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ వెళ్ళాం. సో మేడం కాంబినేషన్ లో ఫన్ సీన్స్ చాలా తక్కువ చేసాం. లేకపోతే అయినా కూడా పొద్దున్న మమ్మల్ని నవ్విస్తాడు ఆయన అనిల్ గారు. అందరినీ బాబుని కానీ నన్ను కానీ నవ్వించి ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోతాడు ఈయన. ఒకవేళ మేము డల్గా ఉన్నా కూడా మంచి ఏదో ఆక్సిజన్ ఇచ్చినట్టు ఇచ్చేస్తాడు, ఫ్రెష్ అయిపోతుంది మైండ్. సో దాంట్లోకి వెళ్ళిపోతాం, క్యారెక్టర్లు పరకాయ ప్రవేశం అయిపోయి ఇంకంతే ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.